కార్తీక మాసం సప్తమి తేదీ శ్రవణ నక్షత్రం కలిసి వస్తున్న ఈ శనివారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస ఫలితం దక్కుతుంది కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ కార్తీక మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి దైవాన్ని కొలుస్తారు కానీ ఈసారి కార్తీక మాసం వస్తున్న కోటి సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది సప్తమీ తిథిలో శ్రవణ నక్షత్రం రోజున శనివారం రావడం చాలా అరుదు ఎంతో విశిష్ట ముహూర్తంలో వస్తున్న ఈ శనివారానికి కోటి సోమవారం అని కూడా అంటారు ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు అందుకే నవంబర్ ఇరవై ఒకటి వచ్చే శనివారం రోజున ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి శ్రవణ నక్షత్రం సప్తమి తిథుల సమ్మేళనమే కోటి సోమవారం కోటి సోమవారం సందర్భంగా చిత్తశుద్ధి భక్తి ప్రవర్తనలతో మహాశివుడి అభిషేకాలు పూజలు చేస్తే కోటి సోమవారాలు చేసిన పూజలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో కోటి సోమవారం రోజున చేసిన పూజకు అంత ఫలితం ఉంటుంది కోటి సోమవారం అయిన నేడు ఉదయం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి సాయంత్రం ప్రదోషకాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఆలయంలో దీపారాధన చేయాలి అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమనిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమ శివాయ అనే పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివుడి మీద చిత్తం ఉంచి ఉపవాసం చేయాలి ఈ కోటి సోమవారం పూజ చేసి కోటి లింగేశ్వరుని కృపకు పాత్రలు కాగలరు ఈ కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే నదీ స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో దిగుడు బావులలో పిల్ల కాలువాలలో నివసిస్తాడు అందుకే ఈ మాసంలో వాపి కూప తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం అంటారు కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగా గోదావరి యమున కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదులన్నింటినీ ఆ నీరు ఉందని భావించాలి ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరింత ఉన్నత ఫలితాలు కలుగుతాయి అందుకే స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని తెలియజేశారు కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుళ్ళు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదని స్కాంద పురాణం వివరిస్తోంది ఈ రోజున శివాలయ సందర్శనం అభిషేకం ఉపవాసం లేదా నక్తం ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది అదేవిధంగా ఈరోజు దీపారాధన ఆకాశదీప దర్శనం దానాలు ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్రవచనం దానాలు ఎవరికి తోచనే వారు చేస్తూ ఉండాలి తేనె నెయ్యి ఆవుపాలు పెరుగు బెల్లం చెరుకు గోదానం భూదానం సువర్ణం వెండి వస్త్రాలు ఆభరణాలు ఎవరికి చేతనైనంత వారు చేస్తూ ఉండాలి పేద సాధలకు సహాయం చేయటం మొదలైన మంచి పనులన్నీ ఈ మాసంలో చేయటం మొదలుపెట్టి వాటిని ఆపకుండా నిరంతరం చేస్తూ ఉండాలి ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా చేయాలి ఇతరుల ధనాన్ని ఏమాత్రం ఆశించకుండా సేవ చేయాలి మానవ సేవే మాధవ సేవ దేవరుణం రుణం ఋషిరుణం తీర్చుకోవటానికి అనువైన మాసం కార్తీక మాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి